ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇది వారి మోసాలకి, మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఈ అబద్ధాల బాబుకు, ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలుపెట్టారు. బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్యకాలంలో వారందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తూ ఉన్నారు. ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటి చెప్పదలుచుకుందా. మీ అందరికీ తెలిసిన విషయం, మీ బిడ్డ ఏం చేశాడు, ఈ 58 నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చా. గతంలో ఎప్పుడూ ఇంతకుముందు జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా. ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను. మీ అందరితో కూడా ఒకే ఒక్క అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అదేమిటి అనంటే, మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తూ ఉన్నారు అని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ 58 నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని